సమర్పించుకుంటూ వారికి పూలమాలేసి జిల్లా పార్టీ కార్యాలయంలో వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఈరోజు మన మధ్యలో లేరు, వారు సంఘ ప్రచారంగా పూర్తి సమయ కార్యకర్తగా సంఘంలో పనిచేశారు. వారిని స్మరించుకుంటూ ఈరోజు భారతీయ జనసంఘంలో ముఖ్య పాత్ర పోషించారు. వారు రైల్వే స్టేషన్లో ఉదయం ఎర్లీ మార్నింగ్ వారు మరణించడం జరిగింది. దుండగులు అటాక్ చేసి వారిని చంపడం జరిగింది. ఆ విషయంలో ఈరోజు వరకు కూడా ఆ విషయంలో క్లారిటీ లేదు. వారు 370 ఆర్టికల్కు రద్దు విషయంలో కానివ్వండి, ఈ దేశంలో పేద ప్రజలకు ప్రతి సామాన్యునికి ప్రభుత్వం చేరువగవాలనే ఉద్దేశంతో అంత్యోదయ కార్యక్రమాన్ని ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చెందాలని ఉద్యమించారు. వారికి మా భారతీయ జనతా పార్టీ జిల్లా తరఫున వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. వారు ఈ దేశానికి ఎంతో సేవ చేశారు. ముందు జాగ్రత్తగా ఈ దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలి. ఈ పేదరికానికి మన భారతదేశ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రతి పేదవాడికి వారి సామాన్యులకు ప్రతి విషయంలో పేదవాడికి చేరాలనే ఉద్దేశంతో వారి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. వారు ఈరోజు జనసంఘం నుండి ఈరోజు ఇంత పెద్ద పార్టీ కావడానికి వారు ముఖ్య కారకులు. ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు కూడా వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు గ్రామానికి పేదవాడికి మన పదాలు చెందాలి. ఈ ప్రభుత్వాలు చేసే ప్రతి పొలాన్ని పేదవాడికి అందించాలనే ఉద్దేశంతో మన పండిత్ దీన్ దయాళ్ ఈ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు. వారికి ఈరోజు మన జిల్లా ఆఫీసులో శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. భారత్ మాతాకి జై.